విశాఖ ఏజెన్సీలో కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థతకు గురైన సంఘటన గడతూరు పంచాయతీ మల్కపాలెంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఆవు మాంసం తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు వైద్య బృందం గుర్తించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి అధికారులను సూచించారు. ఆవు ఒకటి కోట నుంచి పడిపోయిందండి. ఆ కోట నుంచి పడిపోతే మంచిదే కదా, కోట నుంచి పడిపోయింది అనేసి కోట నుంచి పడుతూ చనిపోయిందండి. చనిపోతేనే తినేవారు కదా అనేసి మేము తినేసాము. తినేసిన వల్ల ఇప్పుడు ఇది వంతులు విరోసాలు జ్వరం వచ్చేసింది. వచ్చేస్తే ఇప్పుడు రెండు అంబులెన్సులు ఒక జీపుకి ఇక్కడ జీమా తరలించారు. తరలిస్తే అక్కడ జీమాలోనే ఒక 70 మంది ఉన్నారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు పోయింది వచ్చారు. పోయిన సోమవారం ఉంది, సోమవారం జరిగింది. సోమవారం మంగళవారం నిన్న బుధవారం ఈరోజు లక్ష రెండు నాలుగు రోజులు వచ్చింది. ఏ చిన్నపిల్లలు పర్వాలేదండి, ఓన్లీ ఇలాంటి వయసు ఇలాంటి ఏజ్ అందరు అది చనిపోయేదాన్ని మరి పోసి తినేసాడు. బాగున్నది కదా, కోట నుంచి పడిపోయేదా. సోమవారం నైట్ పడిపోతే ఉదయం తినేసినారు పోసి తినేసారు. ఎంత మందికి ఇప్పుడు ఇలా జరిగింది? మొత్తాన్ని ఇక్కడ ఏడుగురు వస్తాడు, ఏడుగురు కాడ 70 మనుషులు ఉన్నారు. మీరు దయచేసి ఇలాంటి సీజన్లోని ఇక్కడ మెడికల్ సిబ్బందికి కూడా మీరు వాళ్ళందరికీ కూడా అవగాహన పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఆ గ్రామాలకి సందర్శించడము. సో ఈ సీజన్ ఎపిడెమిక్ సీజన్లోని మా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా మనము వ్యక్తిగతంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం సేవించాలి, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా ఎప్పటికప్పటికి బ్లీచింగ్ అనేది స్ప్రే స్ప్రేయింగ్ చేయాలి, బ్లీచింగ్ జల్లాలి. అండ్ అక్కడున్నటువంటి మొత్తం కూడా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచేదానికి ఇమీడియట్గా నేను ఎంపీడీఓస్ కూడా ఇప్పుడు నేను ఆదేశాలు జారీ చేయబోతున్నాము. అండ్ నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి కండిషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా ఇంకా అరైజ్ కాకుండా అప్రమత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి